నాకు స్టెప్ ఫాదర్ వచ్చాడు, నన్ను కొడతాడు, నన్ను అరుస్తాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని. ఏ ఫాదర్ కొట్టరు? మా నాన్న గట్టి కొడతాడు చెప్పండి. ఏ ఫాదర్ అయినా కొడతారు. ఎప్పుడైతే వాడికి అది తెలిసిందో ఈయన మీ సొంత నాన్న కాదు అన్నప్పుడు, అప్పుడు నువ్వేంటి నన్ను కొట్టేది? ఓ, ఎదిరించేవాడు. నన్ను కొట్టడానికి వీల్లేదు, నువ్వు నా సొంత తండ్రి కాదు అని అన్నాడు. సో అప్పుడు ఇంకా దెబ్బలు పడేది. నువ్వు ఏజ్లో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇంట్లోంచి పారిపోయాను, నేను 6 నెలలు లాక్ చేసుకున్నాను, మెంటల్గా డిస్టర్బ్ అయ్యానని. అది నిజమా? ఎస్, ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చేసాడు. ఓకే, ఇది పెళ్ళయ్యాక? పెళ్ళయ్యాక. నా తల్లి చనిపోయినప్పుడు నేను కట్టే కట్టా పేర్చుకొని డబ్బుల కోసం నిలబడిపోయాను. కట్టే కట్టా పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ చవాణి పేర్చుకోవాల్సి వచ్చింది. యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, హానెస్ట్ ఆన్సర్ చెప్పండి. కట్టే కట్టా తెచ్చుకొని చితి పేర్చే అంత సిచ్యువేషన్లో మేము లేము. సో ఇప్పుడు మ్యారేజ్ చూస్తే ప్రియా అనే అమ్మాయి నిజంగా ఆమె ఎక్కడుందో కానీ ప్రతిరోజు నేను తిట్టుకోవడమో పోగొడుకోవడమో జరుగుతుంది. డివర్స్ అయిందని అంటారు, అవ్వలేదని అంటారు, ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇక్కడికి తరిమేసింది అంటారు. ఫస్ట్ థింగ్, వీళ్ళిద్దరికి డివర్స్ అయిందా? దే హ్యావ్ ఇష్యూస్. సమ్ ర్యాండమ్ ఉమెన్ వచ్చి నీకు సిగ్గు లేదా, నీ మొగ్గుని వదిలేసి రెస్టారెంట్కి వచ్చి కూర్చొని తింటున్నావా అని. నీ మొహానికి వీడు అవసరమా? ఇలా షీ టుక్ ఎ లాట్. కితకితలు అది ఇది అని చెప్పేసి కంపేర్ చేశారు. బాడీ షేమింగ్ అనేది ఇట్స్ రియల్లీ రాంగ్. అండ్ ఆల్సో మొన్న ఒక వీడియోలో షబీనా తను మా లైఫ్లో ఉన్నట్టు, తను మా జర్నీలో ఉన్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్గా తను చెప్పింది. వాళ్ళ నాన్న ఇలా చేసేవాడు, స్టెప్ సిస్టర్తో కనెక్షన్ లేదు, స్టెప్ ఫాదర్తో కనెక్షన్ లేదు. ఎఫెక్ట్ అయితే చాలా బాగా అయింది, ఎందుకంటే నాకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. సో మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడము, వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసి ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారు అన్న బ్లేమ్ అండ్ క్వశ్చన్, పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే కట్టకట్ట అడుక్కొని తెచ్చుకున్నారు అంటే వాళ్ళంతా లో క్లాస్లో ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు అంత లో క్లాస్ అమ్మాయిని? ఇంట్లో నుంచి వాళ్ళ నాన్నని వాళ్ళ చెల్లిని టార్చర్ చేసి బంగారం గుంజుకొని వెళ్ళిపోయాడు, 15 కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు. మీ అన్న అక్కడ మాట్లాడే ఒక్కొక్క మాట వల్ల, లూజ్ టాక్స్ వల్ల కూడా అనుకోవచ్చు, మీ ఫ్యామిలీలో ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. వైఫ్కి వచ్చింది, మీకు వచ్చింది, నాన్నకు వచ్చాయి, చనిపోయిన అమ్మ కూడా ఎక్కడో చోట బాధపడుతూనే ఉంటారు. వాడు ఎలా అంటే నాదే పెయిన్ అని అనుకుంటాడు, వాడి ఒక్కడిదే పెయిన్ అనుకుంటాడు, పక్కన వాళ్ళ పెయిన్ గురించి వాడు సంబంధం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అండి. రీసెంట్గా మనం చూస్తున్నాం బిగ్ బాస్ చాలా హడావిడిగా జరుగుతుంది, కానీ ఒక్క కంటెస్టెంట్ మాత్రం ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఒకరోజు ఏడుస్తాడు, ఒకరోజు హ్యాపీగా ఉంటాడు, ఒకరోజు గేమ్ బాగా ఆడతాడు, ఇంకొక రోజు నా లైఫ్ ఇలా ఉంది అలా ఉంది, నేను ఇలాంటి ఫేసెస్ దాటి వచ్చాను, నా లైఫ్ ఇంత ఇంపాక్ట్ అయిందని చెప్తుంటాడు. బట్ ఎవరు ఆ వ్యక్తి అంటే మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయింటుంది, మణికంఠ. యా, మణికంఠ వాళ్ళ సిస్టర్ కావ్య గారు మన స్టూడియోలో ఉన్నారండి. అసలు ఏంటి మణికంఠ జర్నీ? పెళ్ళయిందా లేదా, పెళ్ళయితే డివర్స్ అయిందా లేదా, అండ్ ఎక్కువగా ఫ్యామిలీ మీద కూడా ఎక్కువగా బాధపడుతుంటాడు, అసలు ఫ్యామిలీలో ఎలాంటి వాతావరణంలో ఇతను పెరిగాడు, ఇతని లైఫ్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా హానెస్ట్గా చెప్పడానికి మనకి మణికంఠ వాళ్ళ సిస్టర్ కావ్య వచ్చారండి. ఇక లేట్ చేయకుండా కావ్య గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. మిమ్మల్ని చూస్తే మీ అన్నయ్య చూసినట్టే ఉంది. థ్యాంక్ యూ. అంటే ఫేస్ సిమిలర్ కట్ అలానే ఉంది, అండ్ ఇద్దరు కూడా స్కిన్ టోన్ సేమ్. ఓకే, ఫస్ట్ ఒకటండి, మీ అన్నయ్య గేమ్ కి మీరు ఇచ్చే రేటింగ్? 9.5. ఏంటి ఇంత హడావిడి జరుగుతున్నా? ఓ, ఇన్ని అంటే బయట సొసైటీలో వచ్చే మీమ్స్ కానీ, రూమర్స్ కానీ, ట్రోల్స్ కానీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? ఆబ్వియస్లీ చూపిస్తున్నాయి, బట్ ఇట్స్ ఓకే. ఓకే, సో మాకి మాత్రం మణికంఠ మీద ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయండి. కొంతమంది అయితే ఇంకా లైక్ అదేదో అంటారు కదా, జపం చేస్తానా కనుక్కోవాలని ఆ విధంగా ఉన్నారు ఆడియన్స్. సో మణికంఠ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది హైదరాబాద్. ఓకే, డాడీది గుంటూరు. అండ్ మణికంఠ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు నాకు స్టెప్ ఫాదర్ ఉన్నాడు, స్టెప్ ఫాదర్ వల్ల నా లైఫ్ ఇలా అయిందని. అంటే బిఫోర్, అంటే ఈయన కంటే ముందు ఒక ఫాదర్ వచ్చి వెళ్ళింటారు కదా లైఫ్ లో, సో ఆయన ఎవరు, ఏం జరిగింది? ఫాదర్ వచ్చి వెళ్ళడం అంటే అన్నయ్య అప్పుడు చాలా చిన్నోడు, 1 ఇయర్ ఉంటుంది, మేబీ 1.5 ఇయర్. ఓకే, అతను చనిపోయారు. చనిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోయారు, యాక్సిడెంట్ అనుకుంటా చనిపోయారు. ఓకే, మీ ఇద్దరు ఫాదర్ ఒకరు కాదు? కాదు. ఓకే, మమ్మీ ఒక్కతే. సో దాని తర్వాత ఆబ్వియస్లీ అన్నయ్య చిన్నోడు, దాని తర్వాత మమ్మీకి మ్యారేజ్ చేయాలి,
సో మా డాడీ ఇంకా మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. సో ఇంకా డాడీ వాజ్ లైక్ ఓకే, అంటే డాడీ వాళ్ళు మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ తెలుసు, పరిచయం ఉంది. సో డాడీ వాజ్ లైక్ అరే ఒక అమ్మాయికి లైఫ్ ఇద్దాం కదా, పాపం చిన్న పిల్లోడు ఉన్నాడు, తెలిసిన అమ్మాయే, మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి డాడీ చేసుకున్నాం. సాఫ్ట్ కన్సర్న్, సాఫ్ట్. అండ్ ఆల్సో మమ్మీ అంటే ఇష్టం తెలుసు, ముందు నుంచి తెలుసు, అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ షీఈస్ అనేది తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు. ఓకే. సో ఓకే చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నారు. ఇప్పటికి అన్నయ్య ఉన్నాడు. ఉన్నారు. అన్నయ్యకి వన్ అండ్ హాఫ్ ఇయర్. ఓకే. ఇప్పటికి అన్నయ్య ఉన్నాడు అండ్ మ్యారేజ్ అయింది మమ్మీకి డాడీకి. అండ్ మీకు అన్నయ్యకి ఎంత ఏజ్ అండి గ్యాప్? 4.5 ఇయర్స్ గ్యాప్. 4.5 ఇయర్స్. ఓకే. అంటే మీరు వచ్చాక కూడా చాలా చూసింటారు కదా గ్రో అవుతున్నప్పుడు. సో ఏం గమనించారు అంటే ఇప్పుడు కొత్త ఫాదర్ ని యాక్సెప్ట్ చేయలేకపోయాడా, అసలు ఆయన స్టెప్ ఫాదర్ అని నాకు ఎప్పుడు తెలిసింది? మాకు చిన్నగున్నప్పుడు ఏం తెలియలేదండి. మేము 7th క్లాస్, అన్నయ్య 7th క్లాస్ ఉన్నాడు, నేను 4th క్లాస్ ఉంటాను. ఓకే. సో అప్పుడు అన్నయ్యకి తెలిసింది అనమాట, ఇలా మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ లో ఒకళ్ళు చెప్పారు అన్నయ్యకి. బట్ దట్ వాజ్ రియల్లీ నాట్ రైట్ టైమ్. చాలా చిన్నోడు ఆ ఏజ్ లో, ఈయన మీ డాడీ కాదు, మీ సొంత నాన్న కాదు, ఈయన మీ స్టెప్ ఫాదర్ అని తెలిసినప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారు. స్కూలింగ్. ఓకే. ఆ టైంలో ఇది ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. అండ్ షోలో కూడా అంటాడు నాకు స్టెప్ ఫాదర్ వచ్చాడు, నన్ను కొడతాడు, నన్ను అరుస్తాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని. సో మీరు దానికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఏ ఫాదర్ కొట్టరు, మా నాన్న గట్టి కొడతారు చెప్పండి. ఏ ఫాదర్ అయినా కొడతారు. పేరెంట్స్ కొట్టకుండా అనేది పేరెంటింగ్ ఉండదు బేసికలీ మన ఇండియాలో. కొడితేనే సరిగ్గా వింటారు ఎవరైనా. అండ్ ఆల్సో చిన్న ఏజ్ అయినా కానీ స్కూల్కి వెళ్ళనని చెప్పడము, లేకపోతే హోంవర్క్ చేయకపోవడము, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా అల్లరి చేయడము, ఇంట్లో మమ్మీని సతాయించడము, ఏదో ఒకటి చేస్తాం కాబట్టి పడేవి దెబ్బలు. వాడికి ఎలా దెబ్బలు పడేవో నాకు పడేవి. ఈక్వల్. నేను కొంచెం చిన్నపిల్లని కాబట్టి కొంచెం తక్కువ పడేవి దెబ్బలు, వాడికి కూడా పడేవి, నాకు కూడా పడేవి. సో వాడు 7th స్టాండర్డ్ ఉన్నంత వరకు వాడికి ఏమంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే వాడికి అది తెలిసిందో, ఈయన మీ సొంత నాన్న కాదు అన్నప్పుడు, అప్పుడు నువ్వేంటి నన్ను కొట్టేది, ఎదిరించేవాడు, నన్ను కొట్టడానికి వీల్లేదు, నువ్వు నా సొంత తండ్రి కాదు అని అనేవాడు. సో అప్పుడు ఇంకా దెబ్బలు పడేవి, నువ్వు ఏజ్ లో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నీకేం తెలుసు అని మాట్లాడతావు అని కొట్టేవారు నాన్న. సో మీ ఫాదర్ ఏం చేస్తారు? డాడీ అప్పుడు డాడీకి బిజినెస్ ఉండేది అనమాట, కొరియర్ కాంట్రాక్టర్ ఉండేది డాడీకి, కొరియర్ కాంట్రాక్టింగ్ చేసేవారు. దాని తర్వాత బిజినెస్ వదిలేసి నా ఇప్పుడు డాడీ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అకౌంట్స్ చూస్తున్నారు, కంప్లీట్ గా హిస్ పర్సనల్ అకౌంట్స్ అండ్ ఆల్ డాడీ హ్యాండిల్ చేస్తారు. ఓకే. సో నాన్న పేరు అమర్నాథ్ గారే కదా, యా బా వైరల్ చేశాడు మణికంఠ. అమర్నాథ్. ఓకే. మరి అమ్మతో మణికంఠ బాండింగ్ ఎలా ఉండేది? ఇట్ వాస్ సిమిలర్. నాన్నతో ఎలా ఉండేదో అమ్మతో కూడా అలాగే ఉండేది. ఎప్పుడైతే వీడికి అది తెలిసిందో అప్పటి నుంచి నాన్నని దూరం పెట్టేశాడు, డైజెస్ట్ అవ్వలేదు వాడికి, నువ్వు నా తండ్రి కాదు అందుకే నువ్వు నన్ను కొడతావు అనేది ఉండిపోయింది. ఓకే. బట్ యాజ్ ఎ మదర్, ఇద్దరు మీ మదర్ పిల్లలే, ఫాదర్ అంటే మారిండొచ్చు, మరి అమ్మ ఇద్దరిని ఎలాంటి మాటలు, ఈక్వల్ గానే చూసేది, ఎట్లాంటి మాటలు చెప్పి పెంచారు? సేమ్. అన్నయ్యకి డాడీకి ఇలాంటి చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మమ్మీ ఒకటే చెప్పేవారు, సి మీ డాడీ ఉండబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. ఓకే. ఆయనకి ఏదో సింపతి అయ్యో లేకపోతే ఇంకేదైనా అయ్యో పెళ్లి చేసుకున్నారు, ఉత్తిగా ఎవరు ఏం ఆశించి పెళ్లి చేసుకోరు. హీ గేవ్ అ లైఫ్, మన ఇద్దరికి ఒక లైఫ్ ఇచ్చాడు. నువ్వు ఇలా మాట్లాడకూడదు, నేను చిన్నప్పటి నుంచి పెంచాడు, నేను అన్నీ చూసుకున్నాడు, ఒక సొంత కొడుకులనే చూసుకున్నాడు, నీకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు, నీకు షెల్టర్ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అంటే వాడికి అది డైజెస్ట్ అయ్యేది కాదు, తీసుకునేవాడు కాదు. నువ్వు డాడీకే సపోర్ట్ చేస్తావు, నీకు డాడీ అంటేనే, నీకు నేనంటే ఏం లేదు, నేనంటే ఎవరికి నచ్చను, నన్ను ఎందుకు తీసుకున్నావు, నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు, నన్ను కూడా నువ్వు వదిలేయాల్సింది రోడ్ మీద అని ఇలా మాట్లాడేవాడు. ఓకే. అండ్ మీతో ఏమన్నా డిఫరెన్స్ ఉండేదా, అంటే నువ్వు కూడా వేరే ఫాదర్, అట్లా ఏం ఉండేది కాదు, అట్లా ఏం లేదు. సో మీతో ఎలాంటి బాండింగ్ నడిచింది? బానే ఉండేవాళ్ళం ఇద్దరం. ఆబ్వియస్లీ బ్రదర్ అండ్ సిస్టర్ ఇష్యూస్ వర్ ఆల్వేస్ దేర్, కామన్ జరీ ఉంటాయి, ఉండేది, బానే ఉండేవాళ్ళం ఇద్దరం, ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే రాలేదు. ఓకే. అండ్ దీంట్లో ఈ షోలో కూడా ఇంకొక మాట చెప్పాడు, నేను ఇంట్లోంచి పారిపోయాను, నేను 6 నెలలు లాక్ చేసుకున్నాను, మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను అని, అది నిజమా? ఎస్. ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చేసాడు. ఓకే. ఇది పెళ్ళయ్యాక? పెళ్ళయ్యాక. ఓకే. ఎందుకంటే వాడికి ముందు నుంచి డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు మనుషుల మీద. అందుకే మమ్మీ చనిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయాడు వాడే. ఓకే. నేను ఉండను అని చెప్పి మమ్మీ చనిపోయిన 11th డేకే వెళ్ళిపోయాడు. 11th డేకే నేను వెళ్ళిపోయాడు. సో ఇట్స్ లైక్ నేను డిపెండ్ ఎప్పుడో డిపెండ్ అవ్వాలని అనుకోడు ఒకరి మీద. సో యుఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడికి జాబ్ లేదు, ఆబ్వియస్లీ తెలుసు జాబ్ ఉండేదని తెలిసే వెళ్ళాడు, బట్ డైజెస్ట్ అవ్వలేదు వాడికి అది. ఓకే. సో అండ్ ఇద్దరు మాట్లాడుకునే వచ్చాడు, ఇక్కడ నేను కెరియర్ మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటానని వెళ్ళి అంటే వదిన కూడా సపోర్ట్ చేసింది బాగానే, ప్రియా గారు చాలా సపోర్ట్ చేసింది, వచ్చాడు ఇక్కడ ఉన్నాడు
అండ్ రైట్ ఆపర్చునిటీస్ రాలేదు. సో వాడు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉండే అంటే, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఏదైనా కెరియర్ స్టార్ట్ చేద్దామని వచ్చాను, బట్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి స్టక్ అయిపోయాడు. సో ఇట్ వాజ్ ఇన్ డిప్రెషన్. ఆ డిప్రెషన్ లో లాక్ అయ్యాడు 6 మంత్స్. ఓకే, మరి అంటే మీరు అన్నారు చైల్డ్హుడ్ లో 7th క్లాస్ లో ఇన్సిడెంట్ వచ్చింది, తర్వాత ఇంకా ఫర్దర్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మమ్మీ చనిపోయేంత వరకు ఉన్నాడు, డిగ్రీ కంప్లీట్ డిగ్రీ వరకు ఉన్నాడు, 2018 వరకు ఉన్నాడు. ఓకే, అప్పుడు కూడా ఇష్యూస్ వస్తూనే ఉండా పోయే కొద్ది ఇష్యూస్ వస్తూనే ఉండా అంటే ఇలాగే మాటలు మాట్లాడుకోకుండా గ్యాప్ రావడం ఇట్లాంటివి స్టార్ట్ అయ్యాయి. ఓకే, మాటలు అండ్ ఫ్యామిలీ అన్నాక ఆబ్వియస్లీ ఇంట్లో ఏదో గొడవలు ఉంటాయి, ఉంటాయి గొడవలు. అండ్ ఇట్ వాజ్ ఆల్ దేర్. అంటే చిన్న చిన్న ఇష్యూసే పెద్ద పెద్దగా చూస్తాడు. ఫస్ట్ థింగ్ వాడితో ప్రాబ్లమే అదే, ఏదైనా చిన్న ప్రాబ్లం చిన్న ఇష్యూ వచ్చినాక అది చాలా పెద్దగా చూస్తాడు. ఓకే, అది వాడికే డ్యామేజ్ అయింది, వాడికే ప్రాబ్లం అన్నట్టు ఫీల్ అయిపోతాడు. అండ్ మీరు ఇప్పుడు మీ ఫాదర్ కిడ్డే, అంటే స్టెప్ ఫాదర్ కిడ్డే అనుకోండి, బట్ మీ ఫాదర్ గురించి మీరు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్? ఆయన డాడీ ఇస్ వెరీ ఇన్నోసెంట్, ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్. ఈయన చెప్పిన దానికి మీరు అన్న మాటకి మ్యాచ్ కావట్లా అంతే కదా. ఇట్ సి, ఇప్పుడు ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు వాడి దృష్టిలో డాడీ అంటే ఒక నెగటివ్, ఒక విలన్, ఆర్ యునో నువ్వు ఎంతైనా నా స్టెప్ ఫాదర్ అనే ఒక ఇదిలో ఉన్నాడు. అండ్ వాడే మళ్ళీ ఆదిత్య ఓంగార్తో చెప్పారు, నేను రిగ్రెట్ అవుతున్నా చాలా, మా డాడీని నేను మిస్ అవుతున్నాను అనే వాల్యూ నాకు తెలుస్తుంది అని చెప్పండి బయటికి వెళ్ళాను. ఇట్స్ జస్ట్ ద టైమ్, నీకు రైట్ టైం ఇప్పుడు వచ్చిందేమో. మేబీ నువ్వు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత, బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మేబీ యూ రియలైజ్ థింగ్స్ నౌ. ఓకే, నువ్వు ముందే రియలైజ్ అయ్యి ఉంటే సిచ్యువేషన్స్ వేరేలాగా ఉండేవి, బట్ వాడు రియలైజ్ అవ్వలేదు. అండ్ అమ్మ చనిపోయింది అన్నారు కదా, సో ఈయన క్యాన్సర్ వచ్చింది, అమ్మ చనిపోయింది అన్నారు. సో ఏంటి అంటే అమ్మకి హెల్త్ బాగాలేదని ఎప్పుడు తెలిసింది మీకు? మాకు చాలా లేట్ గా తెలిసింది. మమ్మీ సింప్టమ్స్ ఏం లేకుండే, క్యాన్సర్ సింప్టమ్స్ లేకుండే, సో చాలా లేట్ గా తెలిసింది. అప్పటికి ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పేశారు. ఫైనల్ స్టేజ్. సో ఆ టైంలో మదర్ ని ఎక్కువగా బిలీవ్ చేసే అబ్బాయి. బేసిక్ గా మన ప్రకృతిలో తెలిసింది అంటే తల్లి కొడుకుల బాండింగ్ కూడా చాలా ప్యూర్ గా ఉంటుంది. సో మరి ఆ సిచ్యువేషన్ ని తను ఎలా తీసుకున్నాడు, ఎలా ఓవర్కమ్ చేశాడు? సి, మమ్మీతో ఇద్దరం ఈక్వల్ బాండింగ్. మా మమ్మీ ఎలా అంటే చాలా చిల్ టైప్ అన్నమాట. చిల్, చిల్ అంటే మదర్ లాగా కాదు, షీ వాజ్ ఆల్వేస్ లైక్ ఎ సిస్టర్ టు అస్. మా ఇద్దరికి ఒక సిస్టర్ లాగా ఉండేవాళ్ళు, చాలా చిల్. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళతో కూడా టైం పాస్ అవ్వడము, చిల్ అవ్వడము అలా ఉండేవారు అన్నమాట. సో ఇట్ వాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. అంటే మమ్మీ ఇంకా ఉండరు లైఫ్ లో, మనకి ఇంకా మమ్మీ అనేవారు లేరు అనేది డైజెస్ట్ అవ్వడానికి ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ అస్. ఈక్వల్ గా డాడీకి కూడా అంతే హార్డ్, బికాస్ ఇష్టపడే చేసుకున్నారు మమ్మీని. సో ఇట్ వాస్ రియల్లీ హార్డ్ ఫర్ 3 ఆఫ్ us. ఓకే, ముగ్గురికి చాలా గట్టిగా ఎఫెక్ట్ అయింది. సో అంటే మీరు అన్న మాటల ప్రకారం చూస్తే డిగ్రీ వరకు ఇంట్లో ఉన్న వ్యక్తి, తల్లి ఎప్పుడు చనిపోయారండి మదర్? 2018 అంటే ఆ టైంలో మీరు అంటే ఈయన ఏం చదువుతున్నారు? అన్నయ్య డిగ్రీతో పాటు సిఏ చదివాడు. సిఏ అప్పుడు స్టార్ట్ చేశాడు, ఐపీసీసీ అయింది అప్పటికి. ఐపీసీసీ అయింది, 2-3 అటెంప్ట్స్ అయ్యాయి, 2-3 అటెంప్ట్స్ వాడు క్లియర్ చేయలేకపోయాడు. ఓకే, and it's not that easy to clear. అవును, ఏదైనా టఫ్ ఉంటుంది కొంచెం. It's really tough and he's very intelligent. ఓ, వెరీ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ గై. స్కూల్ ఎప్పుడు నాకు తిట్లు పడేవి వాడి వల్ల. మరి ఇన్నోసెంట్ గా హౌస్ లో ఇన్నోసెంట్ అంటారు, ఒక రోజు ఒక క్యారెక్టర్ సార్ అర్థం కావట్లేదు జనాలకి. ఇంటెలిజెంట్ అంటే స్టడీ ప్రకారంగా, స్టడీస్ ప్రకారం ఇస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, స్కూల్ లో నాకు తిట్లు పడేవి, నేనేమో మొద్దు, నేను బ్యాక్ బెంచ్ లో కూర్చుంటా, సేమ్ పించ్. వాడేమో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు, వాడేమో టాప్ ర్యాంక్ లో ఉంటాడు, మనం ఏమన్నీ బోర్డర్ లైన్ లో పాస్ అవుతాం. ఓకే, బట్ ఒక సీరియస్ క్వశ్చన్ అండి, అంటే మణికంఠ షోలో కూడా అన్నాడు చాలా వేల మంది కోట్ల మంది చూసి ఉంటారు, నా తల్లి చనిపోయినప్పుడు నేను కట్టే కట్టే బేర్చుకొని డబ్బుల కోసం నిలబడిపోయాను, నన్ను ఎవ్వరు ఆ రోజు హెల్ప్ చేయలేదు, నాకు మోరల్స్ లేవు, నా చుట్టూ మనుషులు లేరు అని. యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, హానెస్ట్ ఆన్సర్ చెప్పండి. కట్టే కట్టే తెచ్చుకొని చితి పేర్చేంత సిచ్యువేషన్ లో మేము లేము. లేదు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, వాడి వర్షన్ ఏంటంటే we were financially little low at that time. Okay, andaru unnaru pakkana in okkade ledu kada, manikanta cheppandi andra. Obviously daddy nenu lekunda how will that happen? Ha, ante memu ela teeskunam ante talli janipinaaka tandri ledu kootu kuda ellipoyindemo ani. No, 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 that is not true. Okay, vaade cheppadu kada mummy janipina 11th day nenu intlo nunchi bayitiki vachesanu ani. So that means intlo nunchi bayitiki ante mee intlo memandram unnam ante corner ayyademo. No, no, that was not there. Okay, vaadantati vaade vellipadu and కట్ట కట్ట అడుక్కొని తెచ్చేంత సిచ్యువేషన్ లో మేము లేము. ఫైనాన్షియల్లీ సపోర్ట్ వాజ్ రిక్వైర్డ్ మా డాడీకి, ఇట్ వాజ్ నీడెడ్ బికాస్ క్యాన్సర్ యునో ఎంత ట్రీట్మెంట్ కి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో, చాలా ఖర్చు అయింది డాడీకి. సో హీ నీడెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ అంతే మా తాతయ్య కూడా చేశారు. ఆబ్వియస్లీ కూతురు కాబట్టి మా తాతయ్య కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు అండ్ డాడీ వాళ్ళ అన్నయ్యలు అండ్ డాడీ వాళ్ళ సిస్టర్స్
దే హెల్ప్ డాడీ, ఖచ్చితంగా హెల్ప్ ఇస్ నీడెడ్ అట్ దట్ టైమ్. సో హెల్ప్ చేశారు అండ్ దెన్ వెన్ థింగ్స్ ఆర్ ఫైన్ దెన్ వి రీపేర్ దెమ్ బ్యాక్. ఓకే, సో ఇట్ వాస్ లైక్ దట్ అండి. కట్టకట్ట అడుక్కొని తెచ్చేంత సిచ్యువేషన్ లో మేమైతే లేక సంథింగ్ అంటే అక్కడ ఒక గేమ్ డాడ్, అది ఎలా అంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్. అంటే వాడికి ఎలా అయిపోయిందంటే నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాను, నేను ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను మమ్మీ చనిపోయినప్పుడు. అందరి దగ్గర నుంచి మనీ తెచ్చి మా డాడీ ఆర్ మా తాతయ్య అందరి దగ్గర నుంచి మనీ అడిగి బోరో చేసి చేశారు అనేది వాడు అలా చెప్పాడు. ఓకే, అండ్ దీంట్లో ఒక డౌట్, మీరు అన్నారు 11th డే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని, ఇంట్లోంచి వెళ్ళిపోయేంత గొడవ ఏం జరిగింది? యాజ్ ఐ సెడ్, వాడికి ఎప్పుడు డిపెండెంట్ గా ఉండడం, ఒక మీద డిపెండ్ అవ్వడం వాడికి ఇష్టం ఉండదు. డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు, ఓకే, బట్ తల్లి చనిపోయింది, ఆ ఇంట్లో చెల్లి కూడా ఉంది, చెల్లి మీద ప్రేమ ఉంటుందిగా. వాడు ఏమనుకున్నాడంటే డాడీ ఉన్నారు కదా నేను చూసుకోవడానికి, ఇంకా నేను ఉంటే ఇంట్లో గొడవలు అవ్వడము, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంకా ఉండదు. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? వాడు వెళ్ళిపోయి ఫ్లాట్ లో ఉన్నాడు, ఒక ఫ్లాట్ రెంట్ తీసుకుని ఉన్నాడు. ఒక్కడే? ఒక్కడే. ఆ టైంకి మ్యారేజ్ అయిందా? అవ్వలేదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు మ్యారేజ్ చూస్తే ప్రియా అనే అమ్మాయి నిజంగా ఆమె ఎక్కడుందో కానీ ప్రతిరోజు నేను తిట్టుకోవడమో పొగుడుకోవడమో జరుగుతుంది. నిజంగా అంటే డివర్స్ అయిందని అంటారు, అవ్వలేదు అని అంటారు, ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇక్కడికి తరిమేసింది అంటారు, ఈయన ఏదో యూపీఎస్సీ ఐపీసీసీ క్రాక్ చేయడానికి వచ్చిన అంటాడు. ఫస్ట్ థింగ్, వీళ్ళిద్దరికి డివర్స్ అయిందా? డివర్స్ అవ్వలేదు. అవ్వలేదా? నిజంగా డివర్స్ అవ్వలేదు. దే హావ్ ఇష్యూస్, అది కామన్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ డివర్స్ అనేది అవ్వలేదు. బట్ మేబీ తీసుకుంటారా తీసుకోరా అనేది క్వశ్చన్ మార్క్ టు అస్ ఆల్సో. ఓకే, మాకు కూడా ఐడియా లేదు. మేబీ అన్నయ్య అండ్ వదిన హ్యాస్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. వదిన అన్నారంటేనే ఒక లవ్ ఉంటుంది కదండి బాండింగ్ లో, ఉంటుంది కదా. మరి వీళ్ళ మీద అన్ని రూమర్స్ వింటుంటారు కదా, డివర్స్ అయిపోయింది, మణికంఠకి ఇట్లా జరిగింది, సమ్ వాయిస్ ఓవర్స్ కానీ బయోగ్రఫీస్ రాస్తుంటారు కదా బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి. సో అటువంటివి మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి? చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చెప్పాలంటే, అంటే నేను ఆఫీస్కి వెళ్తాను కదా, సో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ అని ఇలా మాట్లాడడం, ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ దెన్ దట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. ఓకే, మనుషులు ఏమనుకుంటారు అనేది నాకు సంబంధం లేదు. వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఇట్ అనేది నాకు తెలుసు, దట్ ఈస్ ఓకే అని అనుకుంటాను. సో మరి ప్రియా అనే క్యారెక్టర్ అంటే లైక్ తండ్రి తెచ్చి పెళ్లి చేశాడా, లవ్ మ్యారేజ్? ఇది లవ్ కమ్ అరేంజ్ అండి. లవ్ కమ్ అరేంజ్? మనోడు అంత మనుషులతో మింగిల్ కాడే, వాళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అయ్యారో కనెక్ట్ అయ్యారు. ఓకే, సో లవ్ అయ్యింది అండ్ దెన్ మా ఇంట్లో చెప్పాడు, వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారు. వి సెడ్ ఓకే, ఇఫ్ యు బోత్ లైక్ ఈచ్ అదర్ గో అహెడ్ అండ్ డు ఇట్. ఓకే, మరి పెళ్ళైనాక అంటే బేసిక్ గా మన సైడ్ మనం చూస్తాం, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటేనే ఎంత సంపాదిస్తున్నాడు, ఎట్లా ఉంది ఫ్యామిలీ, ఈ రెండు చూస్తారు. మనోడికి జాబ్ లేదన్నారు మీరు, యుఎస్ కి జాబ్ లేకుండా తీసుకెళ్లే వైఫ్ ఉన్నారా? ఎందుకు లేరు, ఎందుకు వైఫ్ హస్బెండే వర్క్ చేయాలి, హస్బెండే. మన సొసైటీలో ఎక్కువ ప్రిన్సిపల్స్ అలా ఉన్నాయి కదా, ఇట్స్ వి కెనాట్ చేంజ్ దట్. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాగా ఉంటుంది, వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టము. మా వదిన అనుకుంది, ఓకే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేను చూసుకుంటాను నిన్ను, దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ రేపు పొద్దున ఇంకేదైనా వర్క్ చేయొచ్చు యూఎస్ లో అంటే చూసుకుందాం అని చెప్పేసాము. అండ్ ఈవెన్ మై బ్రదర్ వాజ్ ఓకే విత్ దాట్. ఇప్పుడు యుఎస్ కి వెళ్ళాలి నేను పెళ్లి అయిపోయిన తర్వాత అన్నప్పుడు, హీ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్ కదా, నాకు అక్కడ జాబ్ ఉండదు, ఐ హావ్ టు డిపెండ్ అనేది. అదే వాడు మెంటలీ ప్రిపేర్డ్ అయ్యాడని మేము అనుకున్నాం, బట్ దెన్ లేటర్ అవ్వలేదని తెలిసింది. సో హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ స్టార్ట్ హిస్ కెరియర్. ఓకే, బట్ అంటే వీళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది ప్రియా గారితో? ఇట్ వాస్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారా? ఆబ్వియస్లీ. సో కన్వర్సేషన్ ఏం చెప్తుంటారు అంటే, బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ లో ఎలాగో చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, సో ఆ టైంలో మీకు ఎలాంటి చిన్న కంప్లైంట్స్ వినేవాళ్ళు? కంప్లైంట్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అంటే ఇప్పుడు నేను మా డాడీ గురించి కంప్లైంట్ చేస్తాను, మా వదినకి, మా వదిన మా అన్నయ్య గురించి చేస్తాను, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ హర్ పర్సనల్ చాయిస్. ఇన్ డీప్ గా నేను ఎప్పుడు వెళ్ళాను, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటి, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి నేను ఎప్పుడు ఐ టేక్ మై స్టెప్ బ్యాక్. సో అవునా వదిన అవునా అని వింటాను అంతే, కాబట్టి ఇన్ డీప్ గా నేను ఎప్పుడు వెళ్ళాను, బికాస్ ఇట్స్ దర్ పర్సనల్. అండ్ మనం రీసెంట్ గా చూసుకున్న ఒక వ్యక్తి ఒక షోకి వెళ్తే అతని పాపులారిటీ ఎలా ఉంటుందో వినింటారు మీరు, కానీ ఇక్కడ అతని గురించి తెలుసుకున్నారు. అండ్ అదర్ ఎండ్ అతని పెళ్లి వీడియో ఎక్కడో కింద అట్టలుల్లో దాక్కున్న వీడియో కూడా వాళ్ళ మిలియన్స్ వెళ్ళి మీమ్స్ లోకి వెళ్ళి, అసలు ఎలా వచ్చింది అనేది తెలియదు. అసలు పెళ్లి వీడియోగ్రాఫర్ ఫోన్ చేయాలి, ఏం చేసావు నువ్వు రాత్రికి రాత్రి అని. అతను కూడా షాక్ అయ్యాడు, ఈ పెళ్లి కవర్ చేసింది నేనేని. సో ఆ పెళ్లి వీడియో యూట్యూబ్ లోకి వచ్చాక రకరకాల కమెంట్స్, అంటే సీ వన్ థింగ్, ఎవ్రీవన్ నీడ్స్ రెస్పెక్ట్. హ్యూమన్, ఏ హ్యూమన్ కైనా రెస్పెక్ట్ కావాలని కోరుకుంటాడు వీడియో చూసే పర్సన్ కూడా. బట్ మీ వదినని కొంతమంది బాడీ షేమ్ ఇట్లాంటివి చేస్తుంటారు కదా, హౌ డు యూ ఫీల్? ఐ రియలీ ఫీల్ బ్యాడ్. అంటే బాడీ షేమింగ్ అనేది ఇట్స్ రియలీ రాంగ్. ఇప్పుడు బాడీ అనేది ఆర్ అందం అనేది దేవుడిచ్చింది, యూ కెనాట్ చేంజ్ ఇట్. ఏ జిమ్లకి వెళ్ళిపోయి
తను సన్నగైపోయో యూనో స్టెరాయిడ్స్ తీసుకుని సన్నగైపోయాడు, ఇట్స్ నాట్ రైట్. యు షుడ్ యాక్సెప్ట్ హౌఎవర్ యు ఆర్. అది నువ్వు యాక్సెప్ట్ చేసుకుని యూ షుడ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. బాడీ షేమింగ్ ఈస్ రియలీ రాంగ్ అండ్ నాకు అది అసలు నచ్చలేదు. కితకితలు అది ఇది అని చెప్పేసి కంపేర్ చేశారు, ఇట్ ఈస్ రియలీ హర్ట్ఫుల్. సి మనిషి ఎలా ఉన్న ఆకారం ఎలా ఉందనేది ఇంపార్టెంట్ కాదు, మనసు ఎలా ఉంటుంది ఇంపార్టెంట్. అండ్ మై వదిన వాజ్ ఆల్వేస్ వెరీ స్వీట్, చాలా మంచి అమ్మాయి చెప్పాలంటే, ఇట్స్ వెరీ డౌన్ టు అర్త్. ఓకే, చాలా డౌన్ టు అర్త్. అంటే ఏదన్నా ఒక మాట మనం ఏదైనా చెప్పినా ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినా తనకి ఇష్టం లేకపోయినా తను తీసుకుంటది, వింటది సైలెంట్ గా, ఓకే ఓకే అని వింటది. ఎప్పుడు రిటర్న్ ఆన్సర్స్ ఎవరికి ఇవ్వదు, అంటే పక్కన వాళ్ళు హర్ట్ అయిపోతారేమో అని ఆలోచిస్తుంది చాలా. షీఈస్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ షీస్ వెరీ స్వీట్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అంటే ఎలా మాట్లాడతారు మనుషులు కితకితలు, అసలు కితకితలు మూవీ చూసిన వాళ్ళు అలా మాట్లాడరు. అసలు మూవీ మోర్ ఏంటి, మనిషి ఆకారం ఇంపార్టెంట్ కాదు, ఇట్స్ అబౌట్ హార్ట్ అని. ఎగ్జాక్ట్లీ. సో పీపుల్ మిస్డ్ ఆన్ ఇట్. అంటే మీరంటే ఇప్పుడు మనం అంటే ఒక ఏజ్ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి గుడ్ అండ్ బ్యాడ్ తొందరగా తీసేసుకుంటాం, బట్ ఫ్యామిలీకి ఎలా ఇంపాక్ట్ ఇచ్చింది? నాన్నకి చాలా గట్టిగా ఇచ్చింది. నాన్న గురించి ఎన్నో మాటలు వస్తాయి, చాలా గట్టిగా, ఎందుకంటే వాళ్ళ నాన్న ఇట్లా అంటాడంట, వాళ్ళ కొడుకే చెప్తున్నాడు. సో అవన్నీ అంటే మీకు ఓన్ ఫాదర్, ఇంకా టూ బ్లడ్స్ మీలో కలిసే ఉన్నాయి ఫాదర్ మదర్ది. సో హౌ డు యు ఫీల్? అంటే నాన్న ఎలాంటి పెయిన్ చూసేది మీరు గమనించారు? ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ నేను డాడీకి ఒకటే చెప్పా, చూడు చూడండి డాడీ, వాట్ ఎవర్ దట్ పీపుల్ సే జస్ట్ ఇగ్నోర్. మీ గురించి మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు, అసలు మీరు వినొద్దు. ఈ చెవు నుంచి విని చెవు నుంచి వదిలేయండి అంటారు కదా, అసలు మీ చెవు నుంచి వినొద్దు కూడా అని చెప్పాను. బట్ ఎంత కంట్రోల్ చేసినా గాలి వస్తుంది వస్తుంది, బట్ వీ కెనాట్ స్టాప్ కదా, గాలి అనేదాన్ని మనం ఇంకా ఆపలేము. సో డాడీకి అదే చెప్పాను, లెట్ ఇట్ గో, ఇంకా మనం వీ కెనాట్ చేంజ్ థింగ్స్. వాడు ఏం చెప్పాలనుకున్నాడు అది ఆల్రెడీ చెప్పేశాడు, అండ్ ఇంకా మనం దాన్ని చేంజ్ చేయలేము. అండ్ ఎక్కడెక్కడో ఫోటోస్ నాన్న వేస్తారు, మీ వేస్తారు, వాళ్ళ వైఫ్ వేస్తారు, అండ్ స్టెప్ ఫాదర్ హరాస్ చేసేవాడంట. ఫస్ట్ థింగ్, సి నాన్న నుంచి ఇన్సల్ట్స్ తీసుకున్నా అని చెప్పాడు, ఇన్సల్ట్స్ తీసుకున్నా అని వాడు ఫీల్ అయ్యాడు, అది వాడి ఫీలింగ్, అది మనం మార్చలేము దాన్ని. కానీ నిజం ఏంటనేది వీనో జర్నీగా మేము ఫ్యామిలీగా మాకు తెలుసు. అండ్ ఆల్సో మొన్న ఒక వీడియోలో షబీనా తనేదో తను మా లైఫ్లో ఉన్నట్టు, తను మా జర్నీలో ఉన్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్గా తను చెప్పింది, వాళ్ళ నాన్న ఇలా చేసేవాడు, స్టెప్ సిస్టర్తో కనెక్షన్ లేదు, స్టెప్ ఫాదర్తో కనెక్షన్ లేదు, స్టెప్ ఫాదర్తో కనెక్షన్ లేదు, స్టెప్ సిస్టర్తో కనెక్షన్ లేకపోతే మ్యారేజ్కి ఎందుకు వెళ్తాము, బట్ నా ఎంగేజ్మెంట్కి ఎందుకు వస్తాడు అన్నయ్య? అవును, మీ ఎంగేజ్మెంట్ పెళ్ళైంది కదా, ఎంగేజ్మెంట్ అని పెళ్లి కాలేదు, ఏ మా వాళ్ళు పెళ్లి కూడా చేశారు మీన్స్ లో, పెళ్లి కూడా చేశారు, పెళ్లి అయిపోయింది, హస్బెండ్ కావే వాళ్ళ హస్బెండ్ కావే వాళ్ళ అత్తయ్య గారు అది అన్ని చూపించారు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ మార్చ్ లో ఉంది. సో ఎంగేజ్మెంట్ అయింది. ఓకే, మరి ఇలాంటి పర్సన్స్ కొన్ని చోట్ల కూర్చొని మీ ఫ్యామిలీ మీద పర్సనల్ లైఫ్ చూడకుండా ఇంపాక్ట్స్ ఇస్తారు కదా, సో ఇవి కూడా మీరు తీసుకోవాలి. సి నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ఫస్ట్ థింగ్ స్టోరీ ఎప్పుడైనా టూ సైడ్స్ వినాలి. ఓకే, అది అన్నయ్య పర్స్పెక్టివ్ అండ్ అది అన్నయ్య అలా ఫీల్ అయ్యాడు కాబట్టి వాడి స్టోరీ చెప్పాడు, మేము ఇలా ఫీల్ అవుతున్నాం కాబట్టి మేము ఇలా చెప్తున్నాం. అండ్ ఆల్సో తను ఒక కమెంట్ పాస్ చేశారు, విచ్ ఇస్ దట్ ఇప్పుడు లేడు కదా వాడు, ఇక్కడ బయట హౌస్లో ఉన్నాడు కదా, ఇప్పుడు చెల్లి ఏమైనా చెప్తుంది, ఏమైనా డిఫెండ్ చేసుకుంటుంది అని చెప్పింది. ఐఎమ్ లైక్ ఓకే. అండ్ ప్రజెంట్ చూస్తే హౌస్లో మీ అన్నయ్య బిగ్ బాస్ రూమ్ పిలిచినప్పుడు ఒక మాట చెప్తాడు, నాకు నా ఫ్యామిలీ కావాలి, నా పాప కావాలి, మా అన్న కావాలి, అత్త మామ కావాలి. సో ఏంటి అంటే వీళ్ళందరూ ఈయనని పట్టించుకోవట్లేదా, లేకుంటే ఏంటి అంటే ఎందుకు అన్ని మాటలు వస్తున్నాయి? ఎందుకు అన్ని మాటలు వస్తున్నాయి అంటే యాజ్ ఐ టోల్డ్ వాడు కొంచెం ఓవర్ థింక్ చేస్తాడు. ఓకే, ఓవర్ థింకింగ్ అనేది వాడికి ఒక ప్రాబ్లం. వాడు ఎలా ఫీల్ అయిపోయాడు అంటే డిపెండ్ అవుతున్నావు నేను నా వైఫ్ మీద, డిపెండ్ అయిపోయేసరికి నాకు రెస్పెక్ట్ లేదు సొసైటీలో, నాకు రెస్పెక్ట్ లేదు, నువ్వు వైఫ్ మీద డిపెండ్ అవుతున్నావు, ఆర్ మా అత్త మామ నేను వాళ్ళ కూతురు మీద డిపెండ్ అవుతున్నావు అని అనుకుంటున్నాడు. అది వాడి థింకింగ్, వాడి సెల్ఫ్ థింకింగ్. బట్ అత్త మామ ఎలాంటి పర్సన్స్? వాళ్ళు మంచోళ్ళు, మంచోళ్ళే, దే ఆర్ గుడ్. సో వాళ్ళకి ఈ మీడియా ఫీల్డ్ కానీ ఈ యాక్టింగ్ ఫీల్డ్స్ మీద ఐడియాస్ ఉన్నాయా? వాళ్ళకి అంత నాలెడ్జ్ ఏం లేదు, అదేం లేదు, ప్యూర్ ఇన్నోసెంట్, ప్యూర్ ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ హార్ట్స్. సేమ్ లైక్ మా వదిన నేను ఎలా అయితే చెప్పాను, ప్యూర్ హార్ట్స్ వాళ్ళకి. ఇది ఇప్పుడు ఇది అని చెప్తే వాళ్ళు ఓ ఇదిదా అని చెప్పేసి నమ్మేస్తారు అనమాట, లైక్ దట్. అండ్ ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే మీ వదిన గారిది పెళ్లి వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, ఎక్కడో అమెరికాలో ఒక పాపను చూసుకుంటూ తను బ్రతకాలి, కానీ ఆ సొసైటీలో కూడా తెలుగు కమ్యూనిటీ ఉంటారు. సో అక్కడ కూడా ఫేస్, షీ ఇస్ ఫేసింగ్ అలా, ఎటువంటి మాటలు ఫేస్ చేస్తున్నారు? ఎటువంటి మాటలు అంటే సి హాస్ సేమ్, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఎలా అయితే ఇన్సల్ట్ జరిగిన, తను కూడా అలా వెన్ తను రెస్టారెంట్కి వెళ్ళిందంట, ఏదో రెస్టారెంట్కి పాపను తీసుకొని సమ్ ర్యాండమ్ ఉమెన్ వచ్చి నీకు సిగ్గు లేదా, నీ మొగ్గుని వదిలేసి రెస్టారెంట్కి వచ్చి కూర్చొని తింటున్నావా అనిందంట. దట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. యూ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్.
ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా సగం చూపిస్తారు, సగం కట్ చేస్తారు, 1 అవర్ చూపిస్తారు. అండ్ తర్వాత ఇప్పుడు మనకి పోర్ట్రే ఏది వేరేలాగా పోర్ట్రే అవుతుంది, దాని తర్వాత చెప్పింది మీరు వినలేదు. సో యూ వెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ ఈస్ దే, యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకు మాట్లాడతారు? అండ్ చాలా ఫేస్ చేస్తుంది తను కూడా అక్కడ మనుషుల దగ్గర నుంచి టాంటింగ్స్ అండ్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో తిట్టడము, నీ మొహానికి వీడు అవసరమా, ఇలా షీ టుక్ లాట్. ఓకే, అండ్ షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ అర్థం అవుతుంది, ఎందుకంటే ఇంతవరకు ఒక వీడియో రిలీజ్ చేయలేదు తను జరిగిన దాని మీద. తను చాలా స్ట్రాంగ్. బేబీ గురించి, మణికంఠ బేబీ గురించి ఏం చెప్తారు? క్యూట్ లిటిల్ బేబీ. అది పేరు ఏంటి? వాగ్దేవి. వాగ్దేవి, మొన్న అన్నాడు, కరెక్టే, ఝాన్సీ వాగ్దేవి శర్మ. ఓకే, సో మొత్తంగా ఈ పర్సనల్ లైఫ్ అనేది ఇలా ఉంది. అండ్ కమింగ్ టు గేమ్, అంటే మణికంఠ అనే గేమ్ ఫస్ట్ రోజే అనిల్ రావుపూడి గారి దగ్గర, సారీ నాకు ఆ మాట వింటే నవ్వు వస్తుంది. సో ఏదో నువ్వు వస్తేనే ఎలిమినేట్ అవుతున్నావు, తీసుకెళ్లిపోతున్నా అంటే ఆ బాధలో ఏదో పాడాడు. బట్ హౌ డు యూ ఫీల్ అందరు ఆ రోజు, ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? సీ, ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చింది వాడికి ఛాన్స్, ఇన్ని మంత్స్ తర్వాత వాడు ఫైట్ చేస్తుంది ఒక ఛాన్స్, రైట్ ఛాన్స్. అది రాగానే ఆకలి వేసిన వాడికి బిర్యానీ చూపించి నీకు కాదురా ఇది పక్కన వాడికి అని చెప్పి లాగేసుకుంటే ఎవడన్నా బాధ చేస్తుంది కదా. ఓకే, ఎమోషన్ అంతే. సో అంత సీరియస్ ఎమోషన్స్ ఉంటాయి ఆ మనిషిలో? ఆబ్వియస్లీ ఒక షోలో ఉండే ఎమోషన్స్ అన్ని చూసింటారు కదా, అన్ని 100 out of 100 లేకుంటే కొన్ని ఏదో గేమ్ లో ఉన్నాం కదా అన్నట్లు ఉంటాయా? సీ, దట్ డిపెండ్స్ అండి. ఇంకా మనం అది మనం మనిషి ఎమోషన్ అనేది మనం జడ్జ్ చేయలేము, అది నిజంగా వస్తుందా ఫేక్ గా వస్తుందా అనేది వీ కెనాట్ డిసైడ్. అది మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను నవ్వుతుంటే నేను నిజంగా నవ్వుతున్నానా ఫేక్ గా నవ్వుతున్నా మీరు చెప్పలేరు, తెలియదు. సో దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్, వీ కెనాట్ జడ్జ్ ఆన్ దట్. ఇంకోటి అండి, బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ వచ్చినా ఈ సీజన్ 8 లో ఒక ఎపిసోడ్ ఎప్పటికీ గుర్తుంటుంది. మీ అన్నయ్య నా ట్రాన్స్పరెన్సీ తీసేస్తున్నా అని ఇట్లా తీస్తారు కదా, ఆ రోజు ఎంత మంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో అందులో ఒక 70% తెలుగు పీపుల్ ఆ రీల్ చేశారు, ట్రోల్ చేశారు. మీకు నిజంగా ఒక హౌ, అంటే ఒక సిస్టర్ గా మీ అన్నయ్య ఇట్లా చేయడం ఎంతవరకు రైట్? సీ, రైట్ అంటే వాడు హి డజంట్ వాంట్ టు బి ఫేక్. ఓకే, నేను ఫేక్ గా ఉండలేను. సీ, క్లిప్స్ పెట్టుకోవడం ఇదంత పెయిన్ వచ్చేస్తుంది కదా. సో వాడు అది ఫేక్ అనేది వాడు క్యారీ చేయలేకపోయాడు, అంతే వాడు ఇంకా నా వల్ల కాదు ఇంకా అని చెప్పి తీసి పడేశాడు. దట్ ఈస్ వెరీ కామన్. ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ఈ జనరేషన్ వెరీ కామన్. అది తప్పే కాదండి, ఈవెన్ నాకు బట్టతలు వచ్చినా నేను విగ్గు పెట్టుకోవచ్చు బాగా కనిపించాలని. కానీ ఆ రోజు ఆ మినిట్ లో ఆ సిచ్యువేషన్ లో ఆయన అట్లా చేయడం అనేది ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అది ఆయన ఒక మనిషి బాధపడుతుంటే ఎదుటోడు చూసి బాధపడుతున్నాడు అనొచ్చు, కానీ మీ అన్న బాధపడుతుంటే ఎదుటివాడు స్మైల్ అయ్యాడు, ఏంటి ఇలా చేశాడు ఇక్కడ అని. ఆబ్వియస్లీ, సీ, యాజ్ ఐ టోల్డ్, పక్కన మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. కొంతమంది అరే పాపం అని అనుకున్నారు ఆ వీడియో చూసి, కొంతమంది ట్రోల్ చేశారు, ఇంకొంతమంది సెలబ్రిటీస్ అది వాళ్ళ షోలో అది ఇమిటేట్ చేసి చేశారు. యాజ్ ఐ టోల్డ్, ఎవ్రీ మనిషికి ఇప్పుడు మీకు ఎలా అయితే మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయో అక్కడ వాడికి కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ మూమెంట్ లో అందుకే వాడు తీసి ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కరం ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నప్పుడు వాడికి కూడా ఒక హ్యూమన్ గా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కదా. సో మేబీ ఇది వరకు ఓకే. గేమ్ ఎలా ఉంది అంటే, లైక్ ఇప్పుడు లైక్ మండే అంటే నామినేషన్స్ ఉంటాయి, నామినేషన్స్ లో 2 క్లాన్స్ ఉన్నప్పుడు మీ వాడు నామినేషన్స్ ఎట్లా అనిపిస్తుంటాయి? అంటే యష్మితో గొడవ పడుతుంటాడు, మళ్ళీ తర్వాత పోయి హగ్ అంటాడు, ఆ అమ్మాయి ఇండైరెక్ట్ గా చెప్పింది నాకు హగ్ ఇవ్వడం నచ్చట్లేదు అంటే సీక్రెట్ రూమ్ లో కూర్చోబెట్టి చూపించారు. సో అది ఎలా అనిపిస్తుంది? యష్మి అందరితో ఓపెన్ గా మాట్లాడి ఓపెన్ గా చెప్పినప్పుడు మనకంట నాకు నువ్వు హగ్ చేసుకోవడం నచ్చట్లేదు, ఇట్స్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ అనేది డైరెక్ట్ గా మనకంటే చెప్పుకుంటే బాగుండేది. ఓకే, షీ డిడ్ నాట్ డూ దట్. చెప్పకుండా కెమెరాస్ తో చెప్పి బిగ్ బాస్ నాకు నచ్చట్లేదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, నా కోపం, పృథ్వీకి నిఖిల్కి వెళ్ళి చెప్పినప్పుడు వై కాంట్ యూ డూ దట్ విత్ మణికంఠ? ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్ పర్సన్ డైరెక్ట్ గా వాళ్ళకి చెప్తావు కదా, చుట్టుపక్కల 100 మందికి చెప్పే బదులు. సో నాకు అది ఎందుకు రైట్ అనిపించలేదు. మేబీ నువ్వు మణికంఠ డైరెక్ట్ గా అనేక డైరెక్ట్ గా చెప్పుంటే వాడు చేసేవాడు కాదేమో, హూ విల్ డూ దట్? అదొక ఇన్సల్ట్ లాగా కూడా తీసుకుంటాడు కదా. ఎందుకు తీసుకుంటాడు వెన్ యూ రియలీ డోంట్ లైక్ ఇట్? అండ్ అన్నయ్య ఇస్ నాట్ సచ్ పర్సన్, అంటే ఆడవాళ్ళని అలా అన్నట్టుగా ఎప్పుడు ఉండడు. సమ్మన్ ఇస్ నాట్ అన్కంఫర్టబుల్, వాడు చాలా రెస్పెక్ట్ చేస్తాడు ఆ డెసిషన్ ని. ఈవెన్ బట్టల గురించి అయినా కానీ వాడికి ఒకవేళ నచ్చితే, వదినకి ఏదైనా నచ్చింది అనుకో డ్రెస్ వేసుకోమని, ఇఫ్ నీకు నచ్చితే నువ్వు వేసుకో అని అంటాడు, కానీ ఇది నీకు బాగాలేదు ఇల్లు వద్దు అని వాడు చెప్పడు. సో ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఉమెన్ మీద అన్నయ్యకి, అది నేను చాలాసార్లు చూసాను. సో తను డైరెక్ట్ గా చెప్పుంటే వాడు వాడు లిమిట్స్ లో వాడు ఉండేవాడు.
అండ్ అదర్ టాస్క్ లలో ఎట్లా అనిపిస్తుంటాడు? అంటే కొన్ని మొన్న ఒక టాస్క్ చూసాము, అంటే రీసెంట్ గా టాస్క్ అండి, ప్రతిదానికి తీసేసి వీక్ అని పడేస్తుంటే టాస్క్ లే ఆడాలి ఇంకా. అంటే వీక్ అన్నారు అనుకోండి, ఒక టాస్క్ జెన్యున్ గా ఆడతాను వచ్చాడు కోడిగుడ్లది, నిఖిల్ తీసి ఇట్లా వేస్తేనే కింద పడిపోయాడు. పల్లవి ప్రశాంత్ పడిపోలేదా ఎన్నిసార్లు? అంటే పల్లవి ప్రశాంత్ ఆ గేమ్ లో ఆ కంటెస్టెంట్స్ మధ్య జరిగే రైవల్రీ యునైటెడ్ గా చూస్తే వేరు, ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ జోన్. అంటే దీంట్లో మణికంఠ ఎవరితో క్లోజ్ అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు, మీరు చెప్పండి. ఎవరితో? నబిల్ తో క్లోజ్ గానే ఉన్నాడు. ఏ అబ్బాయి చెప్పండి పేరు? నబిల్. నబిల్ ఇప్పుడు చెప్తున్నారు? నబిల్ నిఖిల్ తో కూడా ఇంతకు ముందు క్లోజ్ గా ఉండేవాడు. ఇంతకు ముందు అంటే స్ప్లిట్ అవుతున్నాడు. స్ప్లిట్ అవుతాడు అంటే వాడు బేసికలీ అంతే, అంటే ఒక మనిషితో స్టిక్ అయిపోయి ఉండడు, మల్టిపుల్ పీపుల్ తో మాట్లాడతాడు, అందరూ ఓకే, అందరూ ఒకటే, అందరు నావాలు అని చెప్పి క్లోజ్ గా అవుతాడు. వాడితో ప్రాబ్లం ఏంటంటే ఎవరితో క్లోజ్ అయిపోతే వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో, వాళ్ళకి నాకు గొడవలు వచ్చేస్తాయేమో, పర్సనల్ లైఫ్ పర్సనల్ అయిపోయి అండ్ ఎఫెక్ట్ అయిపోతాము అని కొంచెం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఓకే, కానీ మొన్న ఎపిసోడ్ లో చూసుకుంటే లెటర్స్ వచ్చాయి, నార్జున వారు చెప్తారు మీ వైఫ్ నుంచి నీకు లెటర్ వచ్చిందని, మీ అన్నే రియాక్షన్ కూడా ప్రియా ఇస్ ఇన్ ఇండియా, ప్రియా ఇస్ ఇన్ ఇండియా అంతా. అంటే సి ఎంత ఎన్ని ఇయర్స్ అయిందని ఆయన ఇండియాకి వచ్చి? ఆయన అన్నయ్య ఇండియాకి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్. సో వైఫ్ తో టచ్ లో ఉంటాడా ఉండడా? టచ్ లో అన్నయ్య మొన్ననే రీసెంట్ గా వదిన వచ్చేసి వెళ్ళారు. వచ్చి వెళ్ళారు, పాప బర్త్డే ఫంక్షన్ అయింది. ఓకే, అన్ని జరుగుతున్నాయి కదా, పాప బర్త్డే ఫంక్షన్. మరి ఏంటి ఇదంతా, అంత మిస్ అయ్యే ఫీలింగ్ ఏంటి? మిస్ అయ్యే ఫీలింగ్ అంటే బేసికలీ వాడికి ఎలాంటి ఫీలింగ్ అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఓకే, నాకు రెస్పెక్ట్ ఎక్కడ దొరకట్లేదు అండ్ పాప నాకు దూరం అయిపోతుంది, అంటే డాడీ ఏమో అర్న్ చేయడం అనేది ఒకటి ఉండిపోతుంది పాపకి, అది వాడు బాగా పెట్టేసుకున్నాడు లోపల. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ మీరు మొన్న వాళ్ళ వైఫ్ వచ్చారు యుఎస్ నుంచి, వచ్చి ఇక్కడ కలిసేసి వెళ్ళారు, బర్త్డే సెలబ్రేషన్ అంటే వెరీ గుడ్. అంటే ఇది షో స్టార్ట్ అయ్యాకనేనా? స్టార్ట్ అవ్వక ముందే. అంటే అక్కడ మణికంఠ కూడా ఉంటాడు. సో వాళ్ళిద్దరు అంటే మనం వినడం వేరు, ఒక బాండింగ్ కళ్ళ ముందర చూడడం వేరు కదా. సో ఎట్లుంటారు కళ్ళ ముందర? అది సి వాళ్ళిద్దరి మధ్యన లోపల ఏమవుతున్నాయి, లోపల వద్దు అవుట్ సైడ్ థింగ్స్, అవుట్సైడ్ బాగానే రెస్పెక్ట్ఫుల్, లేకుంటే గిల్లి గజ్జాలు ఆడడం. సి ఒక 10 మంది ఉన్నారంటే రెస్పెక్ట్ఫుల్, ఆర్ మేమేం ఫ్యామిలీ ఉన్నామంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. ఓకే, అండ్ ఇన్ డీప్ అగైన్ మళ్ళీ ఏముందో తెలీదు, సో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో, ఎందుకంటే నేను ఎప్పుడూ పర్సనల్ అవ్వను, పర్సనల్ గా నేను వెళ్ళను అన్నయ్యతో కానీ అరవద్దు కానీ, ఏంటి ఇద్దరి మధ్యన నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అడగను, నాకు నచ్చదు అడగడం అలా. ఓకే, మీ అన్నయ్యలో మీకు బాగా నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? మెంటలీ చాలా స్ట్రాంగ్ వాడు. మెంటల్లీ స్ట్రాంగ్? స్ట్రాంగ్. మరి అదే నా అర్జున్ గారు టిష్యూ పేపర్లు కట్టలు పెట్టి ఏడ్ చేసి వెళ్ళిపోతారు. అదే చెప్తున్నా కదా, మెంటల్లీ స్ట్రాంగ్ అని ఎందుకు చెప్తా అంటే, ఇప్పుడు మనం ఎవరి ముందన్న ఏడవాలంటే మనం ఒక 10 సార్లు ఆలోచిస్తాం, అరే ఇప్పుడు మనం ఏడిస్తే వీళ్ళు మనం వీక్ అంటారు ఇది అంటారు, బట్ మన వాళ్ళు ఆలోచించడానికి ఏడవాలనిపిస్తే ఏడ్చేస్తాడు. ఓకే ఓకే, వాడు లోపల ఏది ఉండదు, వాడు ఇమీడియట్ రియాక్షన్ ఇస్తాడు. నాకు అది చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది మన విషయంలో, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దట్. ఓకే, ఆలోచించడు మెంటల్లీ, అరే ఇప్పుడు నాకు ఇది ఎఫెక్ట్ అవుతుందా నేను చేస్తే, ఆర్ మెంటల్లీ ఇప్పుడు ఒకవేళ నేను ఇలా నవ్వితే, ఆర్ ఇలా నేను ఏడిస్తే దాన్ని ఎఫెక్ట్ అవుతుందని వాడు ఆలోచించాడు. సో ఐ థింక్ ఇట్స్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ విల్లింగ్ పవర్ ఉంటుంది, అది చెయ్యాలి అన్న ఆలోచన లోపల ఉండదు. నెగటివ్స్? నెగటివ్స్ ఊరికే హర్ట్ అవుతాడు, చిన్న చిన్న ఊరికే హర్ట్ అవుతాడు. ఇది కరెక్ట్ చెప్పారండి, నేను కూడా అన్నాం అనుకున్నా. ఊరికే హర్ట్ అవుతాడు, చిన్నదానికి హర్ట్ అయిపోతాడు. అండ్ మనోడికి అన్ని వర్క్స్ చేయడం వచ్చా? అంటే బిగ్ బాస్ హౌస్ అంటే ప్రతి ఒక్క పని వస్తుంటది, అన్ని చేయాలి కదా, సో అన్ని చేయగలుగుతాడా? అన్ని చేయగలుగుతాడు అంటే కుకింగ్ చేస్తాడు, కుకింగ్ బాగానే చేస్తాడు. అంటే మేము ఇంతవరకు చూడండి టాలెంట్ ఏమన్నా ఉందా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు? నేను చూసిన టాలెంట్ అయితే డాన్స్ వేయడం. డాన్స్? అసలు డాన్స్ వేయడు. ఓకే, అస్సలు వేడు. మొన్న ఏపించారులేండి, ఇప్పుడు బిగ్ బాస్ లో బాగా చేస్తాడు, అది నేను చూసిన ఫస్ట్ టైం వాడి టాలెంట్, డాన్స్ అస్సలు వేడు. సో బిగ్ బాస్ వెళ్ళినందుకు మణికంఠ డాన్స్ మీకు తెలిసింది. ఓకే, అండ్ హౌస్ లో మణికంఠకి ఎవరు పక్కన ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు సి ఎవరితో ఉండకుండా వాడు ఒక్కడే గేమ్ ఆడడం బెటర్ అనిపిస్తుంది. ఇండివిజువల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరో, ఎవ్రీ పర్సన్ షుడ్ లీవ్ ది హౌస్. సో నువ్వు బాండింగ్ పెంచుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అగైన్ నువ్వు మళ్ళీ లో అయిపోతావు ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత. సో ఇట్స్ బెటర్ వాడు ఇండివిజువల్ గా ఉంటారుగా ఆడితేనే బాగుంటది. అండ్ బిగ్ బాస్ వెళ్లే ముందు మీకు తెలుసా, చెప్పాడా నాకు ఇలా కాల్ వచ్చింది నేను వెళ్తున్నాను అనేది? సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్, అంటే మీరు కానీ వైఫ్ ప్రియా గారు కానీ నాన్నగారు కానీ ఎటువంటి మాటలు చెప్పి పంపించారు? ప్రియా వదిన ఏం చెప్పారో తెలీదు, బట్ నేనైతే నీలాగా నువ్వు ఉండు, ఇప్పుడు నువ్వు ఎలాతో ఉంటావు అలా ఉండు, ఎక్కువ ఏడవకు అని చెప్పా. ఏడవకు? ఎక్కువ ఏడవకు అని చెప్పాను. బట్ అంతే వాడికి ఎమోషన్ అసలు ఆగదు, ఒక బాధ అనిపించడానికి ఏడ్ చేస్తాడు. ఓకే, అండ్ నేను అంతే కొంచెం ఏదైనా బాధ వేస్తే ఏడ్ చేస్తాయి ఒకటే తల్లి పిల్లలు. సో ఏడుపు అనేది మా ఇద్దరి మధ్య వెరీ కామన్. ఓకే, సో అది చెప్పాను అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం చెప్పలేదు, ఎందుకంటే వాడికి తెలుసు
ఎలా మనిషితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, నోస్ ఇట్ బెటర్ దెన్ మీ. కొంతమంది బయోగ్రఫీస్లు ఏంటంటే బిఫోర్ బిగ్ బాస్ ఎంటర్ అవ్వక ముందు మీ అన్నయ్య గురించి ఏం రాశారు, వైఫ్ సపోర్ట్ చేసింది, డబ్బులు ఇచ్చింది, అన్ని చేసి పంపించింది అని చెప్పారు. సో అది నిజమేనా? నిజమే అది. ఎందుకంటే అన్నయ్య చెప్పాడు కదా శేఖర్ భాషతో ఒక లైవ్ లో లైవ్ అవుతున్నప్పుడు చెప్పాడు, ప్రియా ఓ మీ వైఫ్ తో సరిగ్గా లేరా మీరు, డివోర్స్ ఏంటి అంటే, లేదు లేదు ప్రియా చాలా మంచిది, షీఈస్ అ వెరీ గుడ్ పర్సన్, తనే నాకు సపోర్ట్ చేసింది ఫినాన్షియల్లీ నేను బిగ్ బాస్ కి రావడానికి, బట్టలకి అన్నిటికీ కూడా తనే ఇచ్చింది మనీ అని చెప్పేసి అన్నాడు. తెలియదు, మేబీ నిజం అయి ఉండొచ్చు, బికాస్ అన్నయ్యకి ఇక్కడ ఏం ఆపర్చునిటీస్ లేవు. సో ఫినాన్షియల్లీ మరి ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అప్పుడు ఇంతకు ముందు ఇన్ఫినిటమ్ అనే ఛానల్ లో వెబ్ సిరీస్ కూడా చేశాడు కదా. ఎంత వెబ్ సిరీస్ చేసినా గానీ ఇప్పుడు అది ఎంత సరిపోతుందండి? మనం బిగ్ బాస్ కి వెళ్ళి బట్టలు కొనుక్కునే అంత సరిపోదు కదా. అవును. సో మేబీ చేసి ఉండొచ్చు వదిన ఫైనాన్షియల్ సపోర్ట్. ఓకే, మీ ప్రకారము ఈ లాస్ట్ 3-4 వీక్స్ చూసుకుంటే లాస్ట్ నామినేషన్స్ లో మీ అన్నయ్య ఉంటారు, పక్కన ఇంకొకరు ఉంటారు, హౌ డు యు ఫీల్? అయిపోయింది వచ్చేస్తాడు అనుకుంటారా, లేకుంటే బ్రతికిపోతాడు అనుకుంటారా? ఉంటాడనే ఫీలింగ్ ఉంది నాకు. ఓకే, ఇలా ఇలా అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది, ఆ గేమ్ లో ఏది మీరు బాగా ఇంప్రెస్ అయ్యారు ఉంటాడు అనడానికి? ఉంటాడు అంటే ఇప్పుడు వాడు చాలా ట్రూగా అంటే ఏదైనా ఓపెన్ గా ఫ్రెండ్ గా చెప్తాడు, ఇదర్ ఫ్రెండ్ అవ్వనియండి, ఫ్రెండ్ అవ్వకపోయినండి, యష్మితో అయినా కానీ ఏదన్నా ఇప్పుడు ఈ అమ్మాయితో ఏదైనా మాట్లాడితే ఎమ్మెల్యే నామినేషన్ వేస్తుందేమో అని భయం లేకుండానే చెప్తాడు ఏదున్నా కానీ. సో అదే ఆడియన్స్ కి నచ్చుతుంది, మేబీ ఫ్రాంక్నెస్, బీయింగ్ జెన్యూన్, అది ఆడియన్స్ కి నచ్చుతుంది. సో అది చాలు కదా టు విన్. అండ్ ఈ రోజు వరకు మణికంట గేమ్ లో మేము ఎంత పర్సెంట్ చూసాం అనుకుంటున్నారు? 100 లో ఇంకా 30-50 వరకు వచ్చాడు. ఇంకా గేమ్ పికప్ అవ్వాలి, పికప్ అవ్వాలి, పికప్ అవ్వాలి. సో టాస్క్ బాగా ఆడాలంటారా? టాస్క్ బాగా అంటే ఫస్ట్ థింగ్ టాస్క్ ఆడే ఆపర్చునిటీ హౌస్ లో ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదని నా ఫీలింగ్. ఓకే, ఎందుకంటే ఎవ్రీ టైమ్ అన్ఫిట్ అన్న మనిషిని తీసాడు అంటే ఇట్ విల్ ఆల్వేస్ బి మణికంట. వెన్ యూ గివ్ ఆపర్చునిటీ అప్పుడే కదా వాడు గెలవ ఆడగలుగుతాడు. వెన్ యూ డోంట్ గివ్ ఆపర్చునిటీ అండ్ రిమూవ్ హిమ్ సేయింగ్ హిస్ అన్ఫిట్ ఎలా ఆడతాడు ఇంకా. ఓకే, అండ్ మీకు హౌస్ లో ఎలా అనిపిస్తుంటుంది అంటే మీ అన్నయ్య కాకుండా ఇంకా ఎవరి గేమ్ బాగా నచ్చుతుంది? నాకు నబిల్ గేమ్ బాగా నచ్చుతుంది. నబిల్ ఏమలా అంటే, ఏమలా అంటే ఏదైనా కరెక్ట్ గా చెప్తాడు అబ్బాయి కూడా. ఓకే, అంటే క్లాన్ క్లాన్ అని కాకుండా జనరల్ గా ఆలోచిస్తాడు, ఎవరికి అన్యాయం జరగదు, అందరూ ఒకటే, అందరం ఒకటే, అందరం ఒక హౌస్ మేట్స్ అని, అండ్ డెసిషన్స్ కూడా బాగా తీసుకుంటాడు. ఓకే, అండ్ నాకు సోనియా కూడా ఇష్టం. సోనియా, సోనియా వచ్చేసింది లేండి, మీ అన్నయ్య హగ్ ఇచ్చి పంపించాడు. సోనియా కూడా నాకు బాగా నచ్చింది. సోనియా గేమ్ ఎందుకలా? ఆ అమ్మాయి చెప్పేది చాలా కరెక్ట్ గా చెప్తుంది అని నా ఫీలింగ్, అంటే చెప్పే పదాలు వేరేలాగా ఉండొచ్చు బట్ ది ఇంటెన్షన్ ఇస్ రైట్. ఎక్స్ప్రెసింగ్ రావట్లేదు, ఎక్స్ప్రెసింగ్ రావట్లేదు, ఇట్స్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ది ఇంటెన్షన్ ఇస్ రైట్. ఓకే, థాట్స్ ని మీరు రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, ఈ సీజన్ లో ఇంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, కొత్తగా కూడా ఒక బ్యాచ్ వచ్చింది. సో మీకు గేమ్ పట్ల ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఐ'm ఎక్సైటెడ్ అంటే చూడాలి. ఇప్పుడు ఇన్ని రోజులు అన్నయ్య టాప్ 3 లో ఉన్నాడు ఓటింగ్స్ లో. టాప్ 3? ఓటింగ్స్ లో టాప్ 3, ఐ మీన్ మన అన్అఫీషియల్ ఓటింగ్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో. సో హి వాస్ ఇన్ టాప్ 3 ఆల్ ది టైమ్. బట్ లాస్ట్ వరకు వస్తాడు కదా? లాస్ట్ వరకు వస్తాడు కదా, బిగ్ బాస్ ఇచ్చే మరి ట్విస్ట్. ఓకే, సో ఇట్స్ బిగ్ బాస్ ట్విస్ట్ అన్నమాట. సో టాప్ 3 లో ఉన్నాడు. సో ఇప్పుడు చూడాలి మరి ఏమవుతుందో. సో ఏంటి, కప్పు కొడుతున్నారా లేదా? కప్పు కొట్టాలని అనుకుంటా. ఎప్పుడన్నా అనుకున్నారా ఇది ఒక్కటి చెప్పండి, అంటే అరే అనవసరంగా బిగ్ బాస్ పోయి ఫ్యామిలీ ఇష్యూస్ అల్లా రోడ్డు మీద పెట్టేశాడని? ఆ ఫీలింగ్ ఉంది. ఉంది కదా, ఉంది అనుకున్నా. ఎందుకు అరే చెప్పకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఎవ్వరు చెప్పలేదు. ఈ బిగ్ బాస్ కూడా ఏంటంటే మనోడు ఏడుస్తుండే ఫుల్ జూమ్ చేస్తాడు, అరే చెప్పేసి ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పాలి. అవును, అంటే ఎఫెక్ట్ అయితే చాలా బాగా అయింది, ఎందుకంటే నాకు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయింది. సో మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడము, వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసి ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారు అన్న బ్లేమ్, అండ్ పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎగ్జాక్ట్లీ, అంటే కట్ట కట్ట అడుక్కొని తెచ్చుకున్నారు అంటే వాళ్ళంతా లో క్లాస్ లో ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నా అంత లో క్లాస్ అమ్మాయిని. అండ్ మై మదర్ ఇన్ లా ఇస్ అ గాడెస్ ఫర్ మీ, గ్రేట్, చాలా గ్రేట్, ఎందుకంటే తన స్టాండ్ తీసుకుంది, తీసుకొని బికాస్ షీ నో వాట్ ఇస్ ఇట్, తనకు తెలుసు కాబట్టి షీ ఫాట్ ఫర్ ఇట్. ఓకే, లేదు ఇది ఇది కాదు, ఇలా కాదు, ఆయన మాగలేని ప్రాబ్లం మీకేంటి అని స్టెప్ ఫాదర్ అంట, ఇలా మమ్మీ చనిపోయారంట, స్టెప్ ఫాదర్ అంట, సొంత కొడుకు కాదంట, ఇదంతా తెలుసా నీకు ముందే, నీకు చెప్పారా అసలు వీళ్ళు ఇదంతా అంటే, చూసలేక నాకు తెలుసు ఎంగేజ్మెంట్కి ముందే మాకు తెలుసు,
సో మీరేమి టెన్షన్ పడద్దు, మాకు అన్ని తెలుసు అని చెప్పేసి. మీ హానెస్టీ, మీ హానర్ మీకు రెస్పెక్ట్ ఇస్తుంది అంతే. అది చేయకండి, ఈ రోజు వేరేలా ఉండేది కదా. దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అంతే కదా. సీ, నేను డాడీ, డాడీ ఇస్ ఆల్సో వెరీ హానెస్ట్. సో దేవుడు ఉన్నాడు. ఓకే, వెన్ యూ హర్ట్ సమ్వన్ అండ్ కర్మ విల్ హర్ట్ యూ బ్యాక్, సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను ఎప్పుడు ఎవరికేం చెడు చేయలేదు, చెడు కోరుకోను. అదే వేలో ఇప్పుడు నాకేదో జరగాలి అని రాసి పెట్టింది, మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నో బిగ్ బాస్ ఆర్ సంథింగ్, అందుకే అది ఆగిపోయింది. మా అత్తయ్య గారు, షీ టుక్ దట్ స్టాండ్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ. అదే వేరే ఫ్యామిలీ అయి ఉంటే వేరేలాగా రియాక్ట్ అయ్యారు. మై పెళ్లి క్యాన్సిల్ అయితే ఆబ్వియస్లీ అయి ఉండేది వేరే ఫ్యామిలీ అయి ఉంటే. మీ అన్న బయటికి వచ్చి కూడా చూడడానికి చాలా డిప్రెషన్ అవుతున్నాడు. వాడికి, వాడు అది అలా అవ్వాలి, బయట ఇలా పౌడర్ అవ్వాలని వాడి ఇంటెన్షన్ కాదు, బట్ అది అలా అయిపోయింది. వాడు ఏంది, వాడు ఎమోషన్లో, నేను ఫినాన్షియల్లీ చాలా ప్రాబ్లం ఉండింది నాకు మా మమ్మీ చనిపోయినప్పుడు అని చెప్పుంటే అది వేరేలాగా ఉండేది. వాడు ఎమోషన్లో ఒక డైలాగ్ పెట్టాడు బాహుబలి సినిమాలో, కట్టా కట్టా అడుక్కొని చిట్టి పేర్చాలి. సో మా అన్న అలా ఎలివేషన్ ఇచ్చేసరికి అది హ్యూజ్ ఇంపాక్ట్ అండి. బట్ టు బి హానెస్ట్, నిజంగా మీ అన్న అక్కడ మాట్లాడే ఒక్కొక్క మాట వల్ల, లూజ్ టాక్స్ వల్ల కూడా అనుకోవచ్చు, మీ ఫ్యామిలీలో ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. వైఫ్కి వచ్చింది, మీకు వచ్చింది, నాన్నకు వచ్చాయి, చనిపోయిన అమ్మ కూడా ఎక్కడో చోట బాధపడుతూనే ఉంటారు. బట్ ఇన్ని తట్టుకొని కూడా, స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను గేమ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారని, 9.5 అన్నారు. అంత హార్ట్ ఎలా వచ్చిందండి మీకు నిజంగా? అంటే ఎవరికైనా ఈర్ష పుట్టవచ్చు, మా అన్న ఏంటి ఇంట్లో పంచాయతీలు బయట పెట్టాడు, నా అంటే మీరు మీ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు, బట్ దాంట్లో సంబంధం లేకుండా వచ్చి ఆయన ఒక విండోలాగా తరుముతున్నాడు, అక్కడెక్కడో యుఎస్లో కూర్చొని బేబీని చూసుకున్న అమ్మాయి కూడా ఇంపాక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి వాడు అంతే. ఓకే, వాడు ఎలా అంటే నాదే పెయిన్ అని అనుకుంటాడు, వాడిది ఒక్కడిదే పెయిన్ అనుకుంటాడు, పక్కన వాళ్ళ పెయిన్ గురించి వాడికి సంబంధం. ఇంటికి వచ్చినాక రూమ్ లేసి కొడతా ఖచ్చితంగా ఉండాలి. లేదు, ఇట్లా ఉంటే కష్టము, ఎందుకంటే ఇది ఒక రోజు కాదు, ఇంకొక షో పోతే కొట్టను. బట్ వాడు ఐఎమ్ హ్యాపీ ఇఫ్ హి విన్స్. వాడు విన్ అయి రావాలి, ఎందుకంటే వెళ్ళిందే దానికోసం. ఇంత ఇన్సల్ట్స్ తీసుకున్నాం, మేమందరం తీసుకుంటున్నాం ఇన్సల్ట్ ఓన్లీ బికాస్ వాడి కోసం. ఓకే, వాడు విన్ అవ్వాలి, మనం వాడి స్టాండ్ తీసుకోవాలి, వాడు విన్ అవ్వాలి. అండ్ ఆల్సో ఈస్ ఆల్సో టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. లోపల హౌస్ లో ఇన్సల్ట్స్ తీసుకుంటున్నాడు, నువ్వు వీక్, నువ్వు ఫిట్ గా లేవు, నువ్వు గేమ్స్ ఆడలేవు, నువ్వు మెంటల్లీ వీక్ అని చెప్పి వాడిని కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఈస్ ఆల్సో టేకింగ్ ఇట్, సో హి డిజర్వ్స్ ది కప్ అని నా ఫీలింగ్. డిజర్వ్స్. బట్ ఒక్కసారి ఆ విండోలోంచి బయటికి వచ్చాక, జనాలలోకి వచ్చేసి సొసైటీలో బ్రతకాల్సిన స్టేజ్ వస్తే, డూ యూ థింక్ హీ కెన్ సర్వైవ్? ఆబ్వియస్లీ, బికాస్ ట్రోలింగ్ లో ఉన్నాడు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ అదర్ సైడ్ ఎప్పటికైనా నిజం అనేది బయటికి రావాల్సిందే. ఫ్యామిలీలో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రికెట్ అయింది, సో ఈ ఇంపాక్ట్ వల్ల అతని పర్సనల్ లైఫ్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సీ, యాజ్ ఐ సెడ్, ప్రతి మనిషి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, ఏదో ఒకటి అంటుంటాడు. ఈవెన్ ఇఫ్ ఇప్పుడు చూడండి, లోపల హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నార్మల్గా ఏమి ఉండదు లైఫ్, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక విషయంలో టాంట్ చేస్తూ ఉంటారు మనిషి. ఐ డోంట్ వాంట్ కంపారిజన్, టాంటింగ్ ఇస్ ఆల్వేస్ దేర్ మనుషుల దగ్గర నుంచి, టాంటింగ్ అనేది ఉంటుంది. అది ఏ రకంగా అయినా అంటే, ఒక రూమర్ ని విని మాట్లాడడం వేరు, మనమే రూమర్ ని ఇచ్చడం వేరు. మన మీద ఇన్ని మాటలు వదిలేశాడు, ఈయనకి లాస్ట్ కి మీరు అందరే కావాలి. సొసైటీ నుంచి క్లాప్స్ తప్ప ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టే అంత లేదు. మహా అంటే 10 డేస్ పెడతారు అంతే, బట్ మీతోనే బ్రతకాలి, మీతోనే కలిసి తిరగాలి, మీ హస్బెండ్ ని బావా అంటూ తిరగాలి. సో ఈ గ్లిచెస్ అన్ని క్లియర్ అవుతాయా? చూడాలి, నాకు అనిపించేస్తుంది లోపల లోపల 11 మంది, బయట ఎంత మంది ఉన్నారు. ఈవెన్చువల్లీ ఇప్పుడు చూడండి, అంటే ఫస్ట్ వీక్ లో ఎప్పుడైతే అన్నయ్య అలా మాట్లాడాడో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉండింది ఫస్ట్ వీక్. తర్వాత ఈవెన్చువల్లీ ఫేడ్ అవుట్ అయిపోయింది. మేబీ ఇది కూడా అంతే, ఎన్ని రోజులు మాట్లాడతాం, మహా అయితే 2 మంత్స్ మాట్లాడతాం, 1 మంత్ మాట్లాడతాం బిగ్ బాస్ గురించి, తర్వాత ఎవ్రీ వుండ్ విల్ హీల్. అది జనాలకి, బట్ ఫ్యామిలీ, బికాజ్ ఇట్స్ ఫ్యామిలీ, వి హావ్ టు హీల్, యు నీడ్ టు అండర్స్టాండ్. కానీ చెప్పాలి, చెప్పే విధానంలో అప్పుడు గానీ ఇది డిఫరెంట్ స్టోరీలోకి రాదు. చూడాలి మరి ఎలా చెప్తే ఎలా వింటాడు అనేది ఇంకా వాడు వచ్చిన తర్వాత. ఓకే, సో ఇన్ని వీక్స్ మీ అన్నయ్య హౌస్ లో ఉండేలాగా ఓట్ వేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, యాజ్ అ ఫ్యామిలీ కూడా ఎన్నో బ్లేమ్స్ గానీ ఇన్సల్ట్స్ గానీ రూమర్స్ గానీ తీసుకొని కూడా యు ఆర్ సపోర్టింగ్ యువర్ బ్రదర్. సో మీ బ్రదర్ కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి గానీ మీ ఫ్యామిలీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ సపోర్ట్ చేయండి, సపోర్ట్ ఇస్ నీడెడ్, అన్నయ్య గెలవాలి అనే కోరుకుంటున్నాం నేను కానీ డాడీ కానీ. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్, వాడు ఇప్పటి వరకు ఉన్నాడు, ఎందుకంటే వాడు ఒక నార్మల్ మ్యాన్ గా వెళ్ళాడు. అన్నయ్య ఎవరికి తెలియదు, అవును, ఏదో చిన్న చిన్న వెబ్ సిరీస్ అండ్ సీరియల్స్ వేసాడు కానీ అంత హ్యూజ్ ఫేమ్ అన్న మనిషి అయితే కాదు.
సో వెన్ యూఆర్ సపోర్టింగ్ హిమ్, వాడికి వాడిలో ఏదో ఉంది అని మీరు చూసారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ హిమ్, కప్ తో బయటకు తీసుకొద్దాం. ఓకే, అండ్ అదే చేతో నెగటివ్ రూమర్స్ చేసి విన్నది విననట్టుగా చెప్పి ఏదో ఆపర్చునిటీ ఉంది అని చెప్పి ఇంటర్వ్యూస్ లో కూర్చొని కొన్ని మాటలు ఇచ్చే వాళ్ళకి, అంటే ఏం తెలియకుండా 4-5 మాటలు మాట్లాడే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లైఫ్ జర్నీలో ఆర్ మా ఫ్యామిలీ జర్నీలో మీరు ఎవరు లేరు. సో మీరు లేనప్పుడు మీరు మాట్లాడకండి. సి అన్నయ్య, మీ అన్నయ్య చెప్పాడు, మీ అన్నయ్య చెప్పాడు అంటే అన్నయ్య చెప్పాడు బట్ ఎమోషన్లో ఒక డైలాగ్ వేశాడు, నేను కట్టాకట్టా అడుక్కొని తెచ్చుకున్నా అని చెప్పేది ఒక ఎమోషన్లో డైలాగ్ వచ్చింది. బట్ దట్ డజన్ మీన్ దట్ నిజంగా కట్టలో ఏరుకొని పెట్టినట్టు కాదు, అది సినిమాలో అవుతుంది, అది సినిమాలో అవుతుంది, బట్ సిచ్యువేషన్ అలా పోర్ట్రే చేశాడు. సో స్టాప్ డూయింగ్ ఇట్. మీరు మీ ఓన్గా మీరు మాట్లాడేసి వాళ్ళు ఇలా అయిపోయారంట, వాళ్ళు అలా, వాళ్ళ నాన్న ఇలా టార్చర్ చేసేవాడంట, వాళ్ళు ఇలా, స్టాప్ డూయింగ్ ఇట్. యూఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్, మీరు లేరు. అండ్ ఆల్సో ఈ రూమర్ కూడా వచ్చింది, వాడు ఇంట్లో నుంచి 15 కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు. దాసరి విజ్ఞాన్ అనుకుంటా అతను వేసారి కమెంట్. అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది నిజం. ఓకే, ఇంట్లో నుంచి వాళ్ళ నాన్నని వాళ్ళ చెల్లిని టార్చర్ చేసి బంగారం గుంజుకొని వెళ్ళిపోయాడు, 15 కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు, అవన్నీ జల్సాలు చేశాడు అని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ నాట్ రైట్. అది చాలా తప్పు. అన్నయ్య ఏం డబ్బులు తీసుకొని వెళ్ళలేదు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు. అండ్ నాకు మా మమ్మీ గోల్డ్ కావాలి ఇచ్చే అని కూడా ఏ రోజు నన్ను అడగలేదు, మాకు అండర్స్టాండింగ్ ఉంది. సో విచ్ ఇస్ నాట్ రైట్, వాడు వెళ్ళిపోవడం అనేది ఒకటే నిజము, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు హార్ట్ఫుల్గా రియాలిటీ చెప్తానని ఇంత దూరం వచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ. అండ్ నిజంగా మణికంఠకి సపోర్ట్ చేసే చాలామంది ఉండొచ్చు, యాంటీగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆన్సర్ అనేది మీ నోట్ నుంచి వచ్చింది, అది చాలామందికి అర్థం అవ్వాలి. దాని ద్వారా తన గేమ్ కూడా చేంజ్ అవుతాయి, ఇంకా హ్యాపీ ఫర్ దట్. సో చూస్తున్నారు కదండి, మణికంఠ ఫ్యామిలీ తన ఓన్ సిస్టర్ కావ్య గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? అండ్ ఈ వాస్తవాలు విన్నాక ఇన్ని రోజులు విన్న వాటికి, ఇప్పుడు జరిగిన వాటికి కూడా మనకు ఒక కంపారిజన్ అయితే రావాలి. మరి ఈ మాటలు తెలుసుకున్నాక మీరేమనుకుంటున్నారు, మణికంఠ గేమ్ పట్ల మీకు ఎలా ఉంది, అతని లైఫ్ తెలుసుకున్నాక మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.